అమ్మా మీ శ్రమ మేమంతా గుర్తిస్తున్నాము, ఇచ్చేస్తున్నాము 80 లక్షలతో. సారు 3 కిలోమీటర్ దీంతో మిషన్ కనెక్ట్ పాడైపోయారట ఈరోజు సార్, దానికే వచ్చారు. ఇది అయింది ఎండ పెట్టిన తర్వాత కేజీ పోదు, కేజీ ఫ్రెండ్ పొందుతున్నాం 110 రూపాయలు. ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి మేము కంటే తీస్తాం. మనం చింతపల్లి మండలంలో లంబసింగికి దగ్గర గ్రామంకి రావడం జరిగింది సార్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఫీడ్బ్యాక్ డిఓఈడి గారు రావడం జరిగింది. అయితే ఇక్కడ టూరిస్ట్ నెంబర్ చూస్తే చాలా హ్యూజ్గా ఉంది, బట్ ఫెసిలిటీస్ చూస్తే అంత అనుకున్న స్థాయిలో లేవు. సో దీనికి సంబంధించింది ఒక 3 మంత్స్లో ఇక్కడ ఒక వ్యూయింగ్ ప్లాట్ఫామ్ ఒకటి డెవలప్ చేయబోతున్నాం. అండ్ పబ్లిక్కి ఒక బెటర్ వ్యూయింగ్ ఉండే విధంగా మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేసేసి ఇక్కడే వాళ్ళకి ఫోటో ఫెసిలిటీ, దెన్ టాయిలెట్స్, దెన్ బేసిక్ రిఫ్రెష్మెంట్స్కి సంబంధించింది కొన్ని షాప్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయబోతున్నాం. అలాగే మనకి టికెటింగ్ని మనం రెగ్యులేట్ చేయబోతున్నాం. సో దట్ మనకి టికెటింగ్ ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఇక్కడ ఫెసిలిటీస్ మరింత మెరుగుపరిచి పబ్లిక్ చాలా దూరం నుంచి వస్తున్నారు. హైదరాబాద్ అని కొన్ని చోట్ల ఈవెన్ అదర్ డిస్ట్రిక్ట్స్తో పాటు ఈవెన్ ఒడిశా, ఛత్తీస్గఢ్ కూడా వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్స్ని టేకప్ చేయబోతున్నాము. సో లోకల్గా మనకున్న గ్రామ ప్రజల సహకారంతో అలాగే ఐటీడీఏ సహకారంతో దీన్ని మరింత ముందు తీసుకెళ్తాము. అండ్ ఒక 3 మంత్స్ టైం మేము పెట్టుకున్నాము ఇప్పుడు. సో 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి రావడం జరుగుతుంది. అమ్మా మీ శ్రమ మేమంతా గుర్తిస్తున్నాము, ఇచ్చేస్తున్నాము 80 లక్షలతో. సారు 3 కిలోమీటర్ దీంతో మిషన్ కనెక్ట్ పాడైపోయారట ఈరోజు సార్, దానికే వచ్చారు. ఇది అయింది చింతపల్లి మండలంలో లంబసింగికి దగ్గర గ్రామంకి రావడం జరిగింది సార్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఫీడ్బ్యాక్ డిఓఈడి గారు రావడం జరిగింది. అయితే ఇక్కడ టూరిస్ట్ నెంబర్ చూస్తే చాలా హ్యూజ్గా ఉంది, బట్ ఫెసిలిటీస్ చూస్తే అంత అనుకున్న స్థాయిలో లేవు. సో దీనికి సంబంధించింది ఒక 3 మంత్స్లో ఇక్కడ ఒక వ్యూయింగ్ ప్లాట్ఫామ్ ఒకటి డెవలప్ చేయబోతున్నాము. అండ్ పబ్లిక్కి ఒక బెటర్ వ్యూయింగ్ ఉండే విధంగా
మొత్తం డెవలప్ చేసేసి ఇక్కడ వాళ్ళకి ఫోటో ఫెసిలిటీ, దెన్ టాయిలెట్స్, దెన్ బేసిక్ రిఫ్రెష్మెంట్స్కి సంబంధించిన కొన్ని షాప్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయబోతున్నాం. అలాగే మనకి టికెటింగ్ని మనం రెగ్యులేట్ చేయబోతున్నాం. సో దట్ మనకి టికెటింగ్ ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఇక్కడ ఫెసిలిటీస్ మరింత మెరుగుపరిచి పబ్లిక్ చాలా దూరం నుంచి వస్తున్నారు. హైదరాబాద్ అని కొన్ని చోట్ల ఈవెన్ అదర్ డిస్ట్రిక్ట్స్తో పాటు ఈవెన్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్స్ని టేకప్ చేయబోతున్నాము. సో లోకల్గా మనకున్న గ్రామ ప్రజల సహకారంతో అలాగే ఐటీడీఏ సహకారంతో దీన్ని మరింత ముందు తీసుకెళ్తాము. అండ్ ఒక 3 మంత్స్ టైం మేము పెట్టుకున్నాము ఇప్పుడు. సో 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి రావడం జరుగుతుంది, కంపెనీస్ అనేది ప్రొవైడ్ చేయడానికి మేము కమిట్మెంట్.